मंत्री केटीआर प्रमेयंतोने टीएसपीएससी पेपर्लु लीक अयायनि रेवंत रेड्डी आरोपिंचारु. केटीआर पीए तिरुपति द्वाराने लीकेज कुट्र जरिगिंदन्नारु. पेपर्ल लीकेज पै सीबीआई तो विचारण जरिपिंचालनि रेवंत रेड्डी डिमांड चेशारु. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో యాత్ర ఆదివారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కొనసాగింది. గాంధారి మండలం గుడిమెట్ నుంచి గాంధారి వరకు ఆయన పాదయాత్ర చేశారు. గాంధారి మండల కేంద్రంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నపత్రాల లీకేజ్ అంశంపై రేవంత్ రెడ్డి నిరసన దీక్ష చేశారు. మాజీ మంత్రి షబీర్ అలీ, ఎమ్మెల్యే సీతక్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో పాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నేతలు పాల్గొన్నారు. మంత్రి కేటీఆర్ ప్రత్యక్ష ప్రమేయంతోనే పేపర్లు లీక్ అయ్యాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆయన పీఏ తిరుపతి ద్వారా మంత్రి కేటీఆర్ కార్యాలయం నుంచే ఈ కుట్ర జరిగిందన్నారు. స్వయాన ప్రభుత్వ పెద్దలు అధికారుల హస్తమున్న ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అంటే ఈ మొత్తం విషయంలో అన్ని కనెక్షన్స్ కేటీఆర్ చుట్టూతోనే, కేటీఆర్ పేసిలోనే తేలుతున్నాయి. ఏ కనెక్షన్ చూసినా అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కేటీఆర్ ఆల్రెడీ ఈ రాష్ట్రంలో విచారణ చేసే అధికారులకు పరోక్షమైన హెచ్చరిక నిన్న పత్రికా సమావేశం పెట్టి ఇచ్చిండు. కాబట్టి సిట్టు మీద మాకు విశ్వాసం లేదు, రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం లేదు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏ సిట్టు కూడా ఇంతవరకు నివేదికలు ఇవ్వలే, నివేదికలు ఇస్తే వాటి మీద చర్యలు తీసుకోలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది స్పష్టంగా, సిబిఐ విచారణ జరగాలి. సిబిఐ విచారణ ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే సిట్టింగ్ జడ్జి చేత విచారణకు ఆదేశించాలి. ఈ లోపల కేటీఆర్ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి. అదేవిధంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉన్న చైర్మన్ ఉన్న వాళ్ళందరినీ తక్షణమే రద్దు చేయాలి. రద్దు చేయడమే కాకుండా ఇప్పుడు నేనేవైతే వివరాలు చెప్పినో వీటి మీద రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనివ్వాలి. శంకర్ లక్ష్మి ఎవరు, రజనీకాంత్ రెడ్డి ఎవరు, మాధురి ఎవరు, 2016 నుంచి ఇప్పటి వరకు జరిగిన పరీక్షలకు సంబంధించిన అన్ని వివరాలను బయటపెట్టాలి. 2016 గ్రూప్ 1 పరీక్షలలో వచ్చిన మార్కులు లబ్ధిదారులను ఆర్టీఐ కింద అడిగినా ఇస్తలేరు. యాక్చువల్గా సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అండ్ మార్క్స్ కేటగారికల్గా పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. కానీ నాకు అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటివరకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించిన ఫలితాలు ఏవి పబ్లిక్ డొమైన్లో పెడతలేరు. ఎందుకంటే ఏ వ్యక్తి సెలెక్ట్ అయిందో రహస్యంగా వాళ్ళకే అపాయింట్మెంట్ లెటర్ పంపించేసి డిపార్ట్మెంట్లో జాయిన్ చేస్తారు. దాంతో రాష్ట్ర ప్రభుత్వం పాల్పడిన అవకతవకలు, పబ్లిక్ సర్వీస్ కమిషన్లో జరిగిన తప్పిదాలు తెలుసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. కాబట్టి ఇప్పటివరకు 155 నోటిఫికేషన్ల ద్వారా 37,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినమని నిన్న కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్లో మీరు ఇచ్చిన నోటిఫికేషన్ల వివరాలు, మీరు ఎంపిక చేసిన సెలెక్ట్ అయిన ఉద్యోగస్తుల వివరాలు అన్నిటినీ మీరు మీ వెబ్సైట్లో పెట్టాలి. కేటీఆర్ పిఏ తిరుపతిది, రాజశేఖర్ రెడ్డిది ఒకే ఊరని రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాజశేఖర్ రెడ్డికి కీలకమైన బాధ్యతలు ఇప్పించింది కేటీఆర్, తిరుపతే కారణమన్నారు. ఈ రోజు ఆరోపణలు ఎదుర్కొంటున్నది ఇద్దరు వ్యక్తులు. కేటీఆర్ చెప్పిన మాటల్లో చెప్తున్నా నేను, ఒకటి ప్రవీణ్ కుమార్, రెండు రాజశేఖర్ రెడ్డి. ప్రవీణ్ కుమార్ ఏసు, అతను కారుణ్య నియామకం మీద ఏదో ఉద్యోగం వచ్చిందనే అతను ఒక వర్టికల్. దీంట్లో ఇంపార్టెంట్ పర్సన్ రాజశేఖర్ రెడ్డి. రాజశేఖర్ రెడ్డి 2017 కంటే ముందు ఇతర దేశాలలో పనిచేసి వచ్చిండు. అతనిది తిరుపతిది ఒకటే మండలం, ఒకటే జిల్లా. తిరుపతి పైరవి మేరకు రాజశేఖర్ రెడ్డికి ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చిన తర్వాత అతన్ని ప్రమోషన్తో పాటు పైరవి చేసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లకు తీసుకొచ్చారు. ఇందులోకి వచ్చిన తర్వాత అవుట్సోర్సింగ్ ఉద్యోగికి ఇంత కీలకమైన బాధ్యత ఇవ్వద్దు, రెగ్యులర్ గవర్నమెంట్ ఎంప్లాయీకి ఇవ్వాల్సిన కీలకమైన బాధ్యతను రాజశేఖర్ రెడ్డికి ఇప్పించింది కేటీఆర్. కేటీఆర్కు చెప్పింది తిరుపతి. సో ఇవాళ రాజశేఖర్ రెడ్డికి ఉద్యోగం రావడానికి తిరుపతి కేటీఆరే కారణం. రాజశేఖర్ రెడ్డికి ప్రమోషన్ వచ్చి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లకి వచ్చి ఇంత కీలకమైన పోస్టులో ఉండడానికి కేటీఆర్ అండ్ తిరుపతే కారణము. ఇవాళ ఆ కుర్చీలో
అవుట్సోర్సింగ్ ఉద్యోగిని పెట్టడానికి వీల్లేదు, అత అక్కడ రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగి ఉండాలి, రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగిని పెట్టకుండా అవుట్సోర్సింగ్ ఉద్యోగిని పెట్టి ఈ మొత్తం వ్యవహారాలకు సూత్రధారిగా పాత్రధారులుగా వీళ్ళందరూ వ్యవహరించారు. అందుకే ఇవాళ నేను 2016లో వచ్చిన ఫలితాల గురించి మాట్లాడుతున్నా. అప్పుడు రాజశేఖర రెడ్డి లేడు, కానీ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో జరగాల్సిన అవకతవకలు ఆ రోజు నుంచి జరుగుతున్నాయి. ఈరోజు స్పష్టంగా దొంగలు దొరికినరు. ఈ దొంగల్ని కాపాడడానికి నిన్న కేటీఆర్ హడావిడిగా బయటకు వచ్చేసి వీళ్ళిద్దరినే నీరగాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేసిండు. అందుకే నేను అడిగింది ఏంది, 13 తారీఖు నాడు అరెస్ట్ చేస్తే 18 తారీఖు వరకు ఈ 9 మందిని ఎక్కడెక్కడ ఉంచినరు? చెంచల్గూడ జైల్లో వీళ్ళని ఉంచినప్పుడు చెంచల్గూడ జైలు 13 తారీఖు నుంచి 18 తారీఖు వరకు సీసీ ఫుటేజ్లను బయట పెట్టాలి. అదేవిధంగా అక్కడికి వచ్చిన విజిటర్స్ వివరాలు పూర్తిగా ప్రభుత్వం బయట పెట్టాలి. వాళ్ళు ప్రభుత్వ అధికారులు కావచ్చు, ప్రైవేట్ వ్యక్తులు కావచ్చు. మూడోది, సంబంధం లేని శాఖ విచారణ జరగకముందు కేటీఆర్ గారు ఎట్లా నిర్ధారిస్తాడు ఎవరు తప్పు చేసిండ్రు ఎవరు నేరగాళ్ళని? కేటీఆర్ నిర్ధారించలేడు కదా, అతను విచారణ అధికారి కాదు. కాబట్టి కేటీఆర్ ఏ సమాచారం మేరకు నిర్ధారించిండో విచారణ జరగాలి. సిట్ అధికారి ఏఆర్ శ్రీనివాస్ కు మంత్రి కేటీఆర్ బామ్మర్దికి సన్నిహిత సంబంధాలున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రశ్నాపత్రాల లీకేజీ కేసును ప్రభుత్వం నీరు కారుస్తోందని చెప్పారు.